ప్రవక్త అయిన జకర్యాకు వచ్చినటువంటి 6వ దర్శనం. దీని గురించి నేను 2 వారాల క్రితం కానుకలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రసంగంలో ఎగిరేటువంటి పుస్తకాన్ని గురించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అంటే జకర్యాకు వచ్చినటువంటి 6వ దర్శనాన్ని వివరించాను. అయితే అక్కడ పాక్షికంగా మాత్రమే నేను వివరించాను, ఎందుకంటే నేను తీసుకున్నటువంటి అంశాన్ని సపోర్ట్ చేస్తూ ఈ జకర్యా దర్శనాన్ని నేను తీసుకున్న అంశానికి ఎలా సంబంధించిందో వివరిస్తూ పాక్షికంగా వివరించాను. అయితే ఇప్పుడు లోతుగా ప్రవక్త అయిన జకర్యాకు వచ్చినటువంటి 6వ దర్శనంలోని లోతైనటువంటి విషయాన్ని మీతో పంచుకుంటాను. మీకు ఎవరికైనా కానుకలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆ ప్రసంగంలో జకర్యా 6వ దర్శనాన్ని వినాలి అంటే ఆ విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకోవట్లేదు. అది ఒక కోణం, ఇది ఇంకో కోణం, రెండు ఒకే అంశానికి సంబంధించినవి. ఒకవేళ ఎవరికైనా కనుక ఆ వీడియో వినాలి అంటే మన ఛానల్లోనికి వెళ్ళి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి వీడియో మీరు చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తారు, మీరు వెళ్ళి చూడండి. సరే, ఇక విషయానికి వస్తే జకర్యాకు వచ్చినటువంటి 6వ దర్శనాన్ని మనం అర్థం చేసుకునే కంటే ముందుగా అది బాగా అర్థం కావడానికి ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వరకు ఒక సందర్భం రాయబడింది. అక్కడ అంతకంటే ముందు దేవుడు ఇశ్రాయేలులకి ఆశీర్వాదాలు ప్రకటించాడు, ఇశ్రాయేలులకి ఆశీర్వాదాలు దీవెనలు ప్రకటించాడు. ఇప్పుడు 13వ వచనం నుంచి ఇశ్రాయేలులకి శాపాలు ప్రకటిస్తున్నాడు. శాపాలు మనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మనం చూస్తే మొదటి భాగంలో దీవెనలు, ఇశ్రాయేలులు ఏ పరిస్థితుల్లో దీవించబడతారు అనే దానికి మొదటి భాగం, 2వ భాగంలో ఇశ్రాయేలులకి శాపాలు ప్రకటించడం జరిగింది. దేవుని మాట 2 పర్యవసానాలని మన మీద తీసుకుని వస్తుంది. 1 దీవెన, 2 శాపం. దేవుని మాట వింటే దీవెన, దేవుని మాటకు తిరగబడితే శాపం. కానీ చాలామంది దేవుడు మాట్లాడితే మేలులే మాట్లాడతాడు అనేటువంటి ఒక మూఢత్వంలోనికి ప్రస్తుత క్రైస్తవ్యాన్ని తీసుకొస్తున్నారు వారి స్వార్థ ప్రయోజనాల కోసం. దేవుని వాక్యం వెల్లడి అయింది అంటే అది 2 రకాల కార్యాలు చేస్తుంది. దానికి ఎవరైతే లోబడతారో వారిని దీవిస్తుంది, ఆ దేవుని మాటకు ఎవరైతే తిరగబడతారో వాళ్ళని శపిస్తుంది. విలాపవాక్యంలో భక్తుడు అంటాడు, మహోన్నతుడైన దేవుని నోట నుండి మేలును కీడును బయలు వెళ్ళుచున్నవి కదా అని అంటాడు. మహోన్నతుడైన దేవుని నోట నుండి మేలును కీడును బయలు వెళ్ళుచున్నవి. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయంలో 12 వచ్చిన వరకు ఇశ్రాయేలులకి దేవుడు దీవెనలు కుమ్మరించాడు. 13వ వచనం నుంచి చివరి వచనం వరకు ఇశ్రాయేలుకు దేవుడు శాపాలని, కీడుని ప్రకటించాడు. ఒకసారి ఈ భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. జాగ్రత్తగా గమనించండి, రూబేను, గాదు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములు పలుకుటకై, శాపవచనములు పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. ఇక్కడ కొన్ని గోత్రాల పేర్లు ఇచ్చాడు. వాళ్ళు ఏబాలు కొండ మీద నిలవబడి ఏం ప్రకటించాలంట? శాపవచనాలని ప్రకటించాలి. అలా ఆ గోత్రాల పెద్దలు ఆ శాపవచనాలని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేళ్ళందరూ ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్ అంటే అలా జరుగునుగాక, అలా కలుగునుగాక, అది జరగాలి అని. శాపవచనాలను ప్రకటించినప్పుడు ఆమేన్ అని అన్నప్పుడు ఆ మాట కనుక నేను తిరగబడితే ఆ శాపం నా మీదకి వచ్చునుగాక అని మనకై మనమే ఆ శాపాన్ని మనకు ఆపాదించుకున్నట్టు. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటును ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేళ్ళందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. ఏబాల్ కొండ మీద లేవీలు నిలబడి యెహోవాకు హేయముగా, హేయము అంటే అసహ్యం, యెహోవాకు అసహ్యం పుట్టించేటట్టుగా శిల్పి చేతులతో మలచమన్నటువంటి విగ్రహాన్ని
నిరూపించుకొని దాన్ని చాటును ఉంచువాడు. అంటే పేరుకేమో ఇస్రాయేలీడిగా చలమని అవుతూ, ఇంట్లోనేమో చాటుగా విగ్రహారాధన చేస్తున్నటువంటి ఇస్రాయేలీలు శాపగ్రస్తులు అని బిగ్గరగా ఎలుగెత్తి ప్రకటించగా, ఆ ఏవాల కొండ మీద నుంచి లేవీయులు ఇస్రాయేళ్ళందరూ ఆమేన్ అనాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇక రెండవ శాపాన్ని చూస్తే, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు, ఇదే కదా ధర్మశాస్త్రంలో తల్లిని తండ్రిని సన్మానించాలి, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అనేటువంటి వాగ్దానంతో కూడుకున్నటువంటి ఆజ్ఞ కదా అది. నీ తల్లి ముదివి ఎందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు అని సొలొమోను చెప్తాడు కదా సామెతల్లో. తండ్రిని అపహసించి తల్లి మాట వినడంలోని వాని కన్ను లోయ కాకులు పీకుతాయి, అంటే దిక్కులేని సాగు చేస్తాడు సమాధి లేకుండా అనేటట్టుగా భక్తులు మాట్లాడతారు కదా. ఓ ఇస్రాయేళ్ళారా, మీరు కనుక భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే మీ మీదకి శాపం వస్తుంది అని ప్రకటించినప్పుడు ఏవాల కొండ మీద నుంచి లేవీయులు ఇస్రాయేళ్ళంతా ఆమేన్ అని అన్నారు. మూడవ శాపాన్ని మనం చూస్తే, తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన పొరుగువాని సరిహద్దు రాయి తీసివేసేవాడు శాపగ్రస్తుడు. మన ఆస్తి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన పొరుగువాని సరిహద్దు రాయిను తీసి మార్చడం ద్వారా వాని భూమిని మనం ఆక్రమించుకోకూడదు, మోసం చేయకూడదు, కబ్జా చేయకూడదు. మీ ఆస్తి పరిశుద్ధంగా ఉండాలి, మీ కష్టార్జితమై ఉండాలి, మీకు చెందిందై ఉండాలి తప్ప మీరు అన్యాయంగా ఇంకో వ్యక్తి భూమిని కానీ వస్తువులను కానీ దేన్ని కూడా మీరు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నప్పుడు మీరు శాపగ్రస్తులు అని అన్నప్పుడు ఆమేన్ అన్నారు. గ్రుడ్డివాని త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గ్రుడ్డివాని త్రోవ తప్పించేవాడు అంటే కుంటివాణిని కానీ గుడ్డివాణిని కానీ మోగవాణిని కానీ శారీరక అవలక్షణం కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడే గుర్తిస్తున్నాడు. కాబట్టి గుడ్డివాణ్ణి త్రోవ తప్పించేవాడు, ఇది త్రోవ అని అబద్ధం చెప్పి పరిహాసం చేసేవాడు శాపగ్రస్తుడు. పరదేశికే కానీ తండ్రి లేని వానికే కానీ విధవరాలకే కానీ న్యాయం తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. వ్యాపారం కోసమో ఇంకొకటో ఇంకొకటో మొత్తానికి ఇస్రాయేళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఇస్రాయేల్ దేశానికి సంబంధించినవాడు కాదు, కాబట్టి ఆ వ్యక్తికి ఇస్రాయేళ్ళకు ఉండేటువంటి హక్కులు ఉండకపోవచ్చు. కనుక ఆ వ్యక్తికి న్యాయం తప్పి తీర్చకూడదు. ఈ వ్యక్తికి ఎలాంటి తీర్పు తీరుస్తే ఏంటి, ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు, మన దేశం కదా ఇది అనేటట్టుగా చిన్న చూపు చూడకూడదు. సాటి వ్యక్తిగా న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి. అన్యాయమైతే శిక్షించండి. వాళ్ళు స్వదేశీయులు కానీ పరదేశులు కానీ న్యాయంగా తీర్పు తీర్చబడాలి. తండ్రి లేని వారికి, విధవరాండ్రకి, దిక్కులేని వాళ్ళకి, బీదలకి మీరు న్యాయపీఠ మీద కూర్చున్నప్పుడు న్యాయంగానే తీర్పు తీర్చాలి తప్ప పక్షపాతం చూపకూడదు. పెద్ద చిన్న చూడకూడదు, స్వదేశమా పరదేశమా చూడకూడదు, వీరి వెనకాల ఎంతమంది బలగం ఉన్నారో చూడకూడదు. నిష్పక్షపాతంగా తీర్పు తీర్చబడాలి, న్యాయం ప్రకారంగా తీర్పు తీర్చబడాలి అని. ఒకవేళ మీరు న్యాయాన్ని తప్పి ప్రవర్తిస్తే మీరు శాపగ్రస్తులు అని ఏబాల కొండ మీద నుంచి లేవీలు ప్రకటించినప్పుడు ఇస్రాయేళ్ళంతా ఆమేన్ అని చెప్పడం ద్వారా భవిష్యత్తులో మేము లంచానికి కానీ పలుకుబడికి కానీ అధికారానికి కానీ బలగానికి కానీ ఎలాంటి పక్షపాతాలకు లోను కాకుండా న్యాయంగా తీర్పు తీరుస్తాము, తీర్పు తీర్చని పక్షంలో మేము శాపగ్రస్తులమే అని ఇస్రాయేళ్ళంతా ఆ శాపానికి ఆమోదం తెలియజేస్తున్నారు. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఇక్కడేమంటున్నాడు అంటే, తన తండ్రి భార్యతో శయనించువాడు. మనం కొరింథీ పత్రికలు చూస్తే ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అంటే పిన్నతల్లిని కానీ పెత్తల్లిని కానీ ఉంచుకున్నాడట అని పౌలు మాట్లాడతాడు కదా. కాబట్టి కనానీయుల్లాగా, అమ్మోనీయుల్లాగా, ఐగుప్తీయుల్లాగా, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిలిస్తీన్లాగా, అమోరీయుల్లాగా మీరు స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నటువంటి ఆ భూమిలో ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి 7 జాతులు వాళ్ళు ఉన్నారే, వాళ్ళలాంటి దిగజారినటువంటి నైతిక వ్యవస్థ మీకు ఉండకూడదు.
ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఇస్రాయేల్ వెళ్ళి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే కంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి ఏడు జాతుల వాళ్ళు జంతు శయనం చేసేవాళ్ళంట. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తెతో కానీ శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన సహోదరితో, తన సహోదరి అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తెతో కానీ, అంటే సొంత చెల్లిని లేదా సొంత తమ్ముడినో అన్ననో మీరు పెళ్లి చేసుకోకూడదు, తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన అత్త అంటే తండ్రి సహోదరి, అంటే తండ్రి సహోదరి కానీ సహోదరుడు కానీ వీళ్ళు తండ్రి రక్తమే కదా, కాబట్టి ఒకే కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధికులు పెళ్లి చేసుకోకూడదు. చాటున తన పొరుగు వారిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. చాటును కొట్టడం అంటే ఆ వ్యక్తి దెబ్బలకు పాత్రుడు కాదు, ఈ వ్యక్తి బలవంతుడు కాబట్టి ఆ వ్యక్తిని అదును చూసుకొని రహస్యంగా కొట్టడం అన్నది అది ఇస్రాయేలైన మీకు తగదు. మీకు నీ పొరుగు వారి మీద ఏదైనా కోపం ఉంటే ఆ విషయాన్ని న్యాయాధిపతుల దగ్గర తీసుకుని రావాలి. వాళ్ళు న్యాయాన్యాయాలని నిశితంగా పరిశీలిస్తారు. ఎవరి మీదైతే నీవు నేరాన్ని మోపావో ఆ వ్యక్తి దెబ్బలకు పాత్రుడైతే న్యాయాధిపతులు శిక్ష విధిస్తారు. అంతేగాని నీవు నీ పొరుగు వాడిని చాటును కొట్టకూడదు, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోకూడదు అని దేవుడు అలా కొట్టినప్పుడు మీరు శాపగ్రస్తులని శాపాన్ని ప్రకటిస్తున్నాడు. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకునేవాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఇంతవరకు దేవుడు శాపాలు ప్రకటింపజేశాడు కదా లేవీల ద్వారా ఏబాల కొండ మీద నుంచి. చివరి శాపం చూడండి, చివరి శాపం ఎంత వింతగా ఉంటుందో. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. మీకు అర్థం కాలేదేమో, ఇంకొకసారి నేను చదివి వినిపిస్తాను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఇంతవరకు శాపాలు ప్రకటింపజేశాడు కదా, ఈ విధికి సంబంధించినటువంటి వాక్యాన్ని గైకొనకుండా స్థిరపరచకుండా ఎవడైతే వీటిని వ్యతిరేకిస్తాడో వాడు శాపగ్రస్తుడు. అంటే ఈ విధికి సంబంధించినటువంటి విషయాల్ని స్థిరపరచాలి, పాటించాలి. పాటించకపోయినా అది శాపమే. బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనం చేస్తామా అని అంటున్నారు ఈరోజు అని జనరలైజ్ చేశారు. మేలు చేయ ఎరిగియు దాన్ని చేయకపోతే అది పాపం అని పౌలు అంటాడు. మేలు చేయ ఎరిగియు, ఇది మేలు అని తెలిసినప్పుడు దాన్ని చేయాలంతే. దేవుడు చేయమన్నదాన్ని చేయాలి, దేవుడు చేయొద్దు అన్నదాన్ని చేయకూడదు. చేయమన్నదాన్ని చేయకపోవడం పాపమే, చేయొద్దు అన్నదాన్ని చేయడము పాపమే. ఇక్కడ ఈ విధికి సంబంధించినటువంటి వాక్యాల్ని గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా అందరూ ఆమెన్, అంటే ఈ విధికి మేము లోబడతాం, దేవుని మాటను స్థిరపరుస్తాం మా ప్రవర్తన ద్వారా అని ఒప్పుకున్నారు. ఒకవేళ చేయకపోతే మీరు శాపగ్రస్తులు అని ధర్మశాస్త్రం దేవుళ్ళను కుమ్మరించింది, ఇస్రాయేల్ మీద శాపాలని కుమ్మరించింది. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు జకర్య గ్రంథము 5వ అధ్యాయంలో జకర్యాకు వచ్చినటువంటి 6వ దర్శనం ఏంటో చూద్దాం. నేను మరలా తేర్చొడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది అంటని. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. జకర్య గ్రంథం 1వ అధ్యాయం నుంచి ఇంతవరకు జకర్యాకి 5 దర్శనాలు వచ్చాయి. మొదటి దర్శనం ఏంటంటే గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్నటువంటి గుర్రాలు, యెహోవా పంపించినటువంటి ఆ సీక్రెట్ ఏజెంట్స్ గుర్రాలు, ఇవి లోకమంతటి మీదకి బయలు వెళ్ళి లోకంలో ఉన్న సమాచారాన్ని యెహోవాకు చేరవేస్తున్నాయి కదా. 2వ దర్శనం ఏంటంటే 4 కొమ్ములు 4 కంసాలు. 3వ దర్శనం ఏంటంటే యెహోవా దూత కొలడును చేతబట్టుకొని యెరూషలేము యొక్క వెడల్పు పొడవుని కొలవడానికి వెళ్ళి ఇలా కొలవద్దు, యెహోవానే అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాడు యెరూషలేము చుట్టూ అనేటువంటి దర్శనం 3వది. 4వ దర్శనం ఏంటంటే ప్రధాన యాజకుడైన యెహోషువా యెహోవా దూత సమక్షంలో మలిన వస్త్రాలతో నిలబడి ఉంటాడు. సాతాను ఫిర్యాదే యెహోషువా మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. 5వ దర్శనం ఏంటంటే 2 ఒలివ చెట్లు
ఒక దీపస్తంభము, ఆ ఒలివ చెట్ల నుంచి ఒక ప్రమిదలోకి తైలం రావడము, ఆ ప్రమిదలో నుంచి 7 గొట్టాల ద్వారా ఈ మెనోరా 7 దీపాల్లోనికి తైలం రావడం, ఇలా జెరుబ్బాబెలుకు సంబంధించి యెహోవా ఆలయం నిరంతరాయంగా కట్టబడుతుంది, యెహోవా ఆలయ పనులకి ఎలాంటి ఆటంకం జరగదు, ఇది నా శక్తి ద్వారానే జరుగుతుంది తప్ప మీ బలాన్ని బట్టి మీ తెలివిని బట్టి జరగట్లేదు అని దేవుడు చూపించాడు కదా. ఇది 5వ దర్శనం. ఈ 5 దర్శనాల వరకు జెకర్యాకి దేవుడు మందిరాన్ని గురించినటువంటి విషయాలు తెలియజేశాడు దర్శనాల ద్వారా. ఇంకొకసారి వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి దర్శనం నుంచి 5వ దర్శనం వరకు జెకర్యాతో దేవుడు యెహోవా ఆలయాన్ని గూర్చినటువంటి విషయాలను తెలియజేశాడు, మందిరాన్ని గూర్చి విషయాలను తెలియజేశాడు. ఈ 6వ దర్శనంలో జెకర్యాతో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే ఆలయం గురించి కాదు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలియజేస్తున్నాడు. మొదటి దర్శనం నుంచి 5వ దర్శనం వరకు దేవాలయం గురించినటువంటి, దేవాలయ కట్టడం గురించినటువంటి, దేవాలయ పనులను గురించినటువంటి దర్శనాలు చూపించాడు కదా. 6వ దర్శనం నుంచి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాన్ని చూపెడుతున్నాడు జెకర్యాకి దేవుడు. ఎందుకు అంటే దేవాలయం కట్టబడిన తర్వాత దేవాలయంలో ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి కదా. దేవాలయాన్ని కట్టించిందే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇస్రాయేలును బ్రతకాలి అని. దేవాలయం ఉన్నప్పుడే కదా లేవీ వ్యవస్థ ఉంటుంది, యాజక వ్యవస్థ ఉంటుంది. ఈ లేవీలు యాజకులు ధర్మశాస్త్రాన్ని బట్టి యూదయ దేశాన్ని, ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించాలి కదా. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకటన కోసమే దేవాలయం కట్టబడింది. కాబట్టి దేవాలయం సంపూర్తి అయిపోయింది ఎక్కడితో? 5వ దర్శనంతో. ఇప్పుడు దేవాలయం అయిపోయిన తర్వాత 6వ దర్శనంలో ధర్మశాస్త్రాన్ని గూర్చినటువంటి విషయాన్ని చూపెడుతున్నాడు. సొలొమోను కట్టించిన దేవాలయం కానీ, లేకపోతే అంతకంటే ముందు ప్రత్యక్ష గుడారం కానీ, పరిశుద్ధ స్థలం దాటి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది, మందసం లోపల యెహోవా ధర్మశాస్త్రం ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రం. కాబట్టి దేవాలయంలో ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి, దేవాలయానికి వెళ్ళే వ్యక్తి ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకాలి. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకపోతే శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అని ఇంతవరకు నేను చదివి వినిపించాను కదా. నేనేం చెప్తున్నాను అంటే మొదటి దర్శనం నుంచి 5వ దర్శనం వరకు దేవాలయానికి సంబంధించినటువంటి పనులను గురించి దేవుడు బలపరిచాడు యూదుల్ని. ఇప్పుడు ధర్మశాస్త్రం దగ్గరికి యూదులందరినీ తీసుకుని వస్తున్నాడు. ఎవరెవరైతే ధర్మశాస్త్రాన్ని మీరు ప్రవర్తించారో మీకు శాపం, మీకు నాశనం అని ప్రకటిస్తున్నాడు. దేవాలయం అయిపోయింది, ఇప్పుడు ధర్మశాస్త్రం. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా పెద్ద పెద్ద చర్చిలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద చర్చిలు, కోట్ల రూపాయలు పెట్టి చర్చిలు కట్టుకున్నారు. చరిత్ర చదువుతాం కదా, పలాని రాజు ఇలాంటి కోట కట్టించాడు, ఇంత అద్భుతంగా కట్టించాడని. బహుశా ఆ రాజులు ఉండి ఉంటే సిగ్గుపడే వాళ్ళేమో. ఈరోజు క్రైస్తవులు కడుతున్నటువంటి చర్చిని చూసి మేము కూడా ఇంత కట్టడాలు కట్టలేకపోయామే, మొత్తం రాజ్యంలో ఉన్న వారిని బానిసలుగా చేసుకొని విపరీతమైన పన్ను సుంకం శిస్తు వేసి వారిని పీడించినా సరే ఇంత అద్భుతమైనటువంటి భవనాలు కట్టలేకపోయామే అని సిగ్గుపడి ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు చచ్చిపోయి బ్రతికిపోయారు. కానీ అంతగా చర్చిల మీద, బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ప్రపంచంలో మిగిలినటువంటి మతాల్లో వాళ్ళ దేవుళ్ళకి, దేవతలకు సంబంధించిన బిల్డింగ్ని, అదే వాళ్ళు గుడులు అంటారు, మసీదులు అంటారు, అలా పిలుచుకుంటారు కదా, వాటి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ క్రైస్తవ ప్రమాణంలో మీ చర్చ్ అన్నది గంభీరంగా ఉండాలి అని ఎక్కడ చెప్పబడలే. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాను కొడతారో అక్కడ నేను ఉంటాను అన్నాడు యేసు ప్రభు. ఎక్కడ అది డ్రైనేజీ పక్కన కావచ్చు, ఒక చెట్టు కింద కావచ్చు, లేకపోతే ఎడారిలో కావచ్చు, లేకపోతే త్రోవ పక్కన కావచ్చు, ఒక గుడిసెలో కావచ్చు, ఒక చుట్టింట్లో కావచ్చు, ఒక చిన్న గదిలో కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్లో బంకర్లు కావచ్చు. ఎక్కడైనా సరే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని బట్టి కొడతారో అక్కడ నేను ఉంటాను అన్నప్పుడు స్థలానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలే. నా నామాన్ని గణపరచడానికి మీరు కూడి వచ్చారు కదా, దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే ఈరోజు స్థలాలకి ప్రాధాన్యత పెరిగింది. ఎలా పెరిగింది? ఒకప్పుడు రాజకోటల కంటే అద్భుతమైన గంభీరమైన కట్టడాలు కట్టడం ద్వారా,
కట్టడాలు కట్టుకున్నావు తప్ప లోపల ధర్మశాస్త్ర ప్రకటన లేదు. పెద్ద చర్చ్ అంటే ఆ చర్చిలో ఆ పైన కట్టినటువంటి విధానాన్ని, ఆ శిల్ప కళని, లేకపోతే ఆ టైల్స్ని, ఆ గోడల్ని, ఆ ఏసీలని, ఆ స్క్రీన్లని, వేదికల్ని, ఆ కుర్చీలని, ఆ గంభీరమైన వాతావరణాన్ని, ఆ బయట పార్కుల్ని చూడ్డానికి వెళ్తున్నటువంటి అమాయకపు క్రైస్తవులు తప్ప, అరే స్థలానికి, బిల్డింగ్కి ప్రాధాన్యత ఇవ్వలేదే క్రైస్తవ్యం అనేటువంటి ఆలోచన ఎవరికి రావటం లేదు. మొదటి దర్శనం నుంచి ఐదవ దర్శనం వరకు దేవాలయం గురించి చెప్పాడు దేవుడు. ఆరవ దర్శనంలో దేవాలయం అయిపోయింది కదా, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి. యూదులు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు, ఇస్రాయేళ్ళు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు. చర్చి కట్టడం ఓకే, చర్చిలో వాక్య ప్రకటన ఎక్కడ? ఆకాశం ఎత్తు బిల్డింగ్లు కట్టుకున్నాం, లోపల బైబుల్ లేదు. బైబుల్ మూసిపెట్టేసి సొంత పైత్యాలు, సొంత కథలు, సొంత విషయాలు బోధిస్తున్నారు. కాదు, మనం చర్చి కట్టిందే వాక్యాన్ని ప్రకటించడానికి. చర్చి ఎందుకు కట్టుకున్నాము? నీడ. ఎందుకు నీడ? ప్రభువైన యేసుక్రీస్తు వారు నా సొంత రక్షకుడు అని భావించేటువంటి గుంపు, సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం ఒక దగ్గరికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని కీర్తిస్తూ, గణపరుస్తూ, స్తుతిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని స్మరించుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి మేము ప్రత్యేకమైన వ్యక్తులు అని మరొకసారి జ్ఞాపకం తెచ్చుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను వివరించుకోవడానికి, ఆయన గురించి పాడడానికి, ప్రార్థించడానికి, కాసేపు ఆయన సన్నిధిలో గడపడానికి ఒక నీడ కావాలి కదా, ఎండ నుంచి, గాలి నుంచి, వర్షం నుంచి, మంచు నుంచి మనల్ని కాపాడడానికి ఆ కాసేపు. అందుకు చర్చి కట్టుకున్నావు తప్ప నీడ కోసం, అంతకు మించిన ప్రాధాన్యత లేదు చర్చికి. కానీ ఈరోజు చర్చిలు పుణ్యక్షేత్రాలుగా మారాయి. హైందవ్యం పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటే వారికి న్యాయం, ఎందుకంటే వారి గ్రంథాల్లో ఉందేమో అలా పలానిది పుణ్యక్షేత్రం, పలానిది పుణ్యక్షేత్రం అని. ముస్లిం వ్యక్తులకి పుణ్యక్షేత్రాలు ఉండొచ్చేమో, మిగిలినటువంటి మతాల్లో ఉండొచ్చు, కానీ క్రైస్తవులకి పుణ్యక్షేత్రాలు లేవు కదా. కోట్ల రూపాయల డబ్బుని బిల్డింగ్ల మీద పెట్టి, నిర్జీవమైన బిల్డింగ్ల మీద పెట్టి, నీడ కావాలి, నీడ కావాలి వద్దంటే నేను, కానీ కోట్ల రూపాయలు పెట్టి పుణ్యక్షేత్రాలుగా మార్చేస్తాం. మన మెంటాలిటీ ఎలాగుంటుందంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక చిన్న బడ్డీ కొట్టుందనుకోండి, చిన్న అంగడి ఉంది, చిల్లర అంగడి ఉంది ఒకటి, ఆ పక్కనే పెద్ద షాపింగ్ మాల్ పడింది. అప్పుడు మనకి ఈ బడ్డీ కొట్టు దగ్గరికి, చిల్లర అంగడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందా? అనిపించదు. ఈ షాపింగ్ మాల్కి వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకంటే ప్రెస్టేజ్ ప్రాబ్లం. ఇక్కడికి వెళ్తే చిన్న అనుకుంటారు, అక్కడికి వెళ్తే నేను గొప్ప అనుకుంటారు అనేటట్టుగా. అలా ఆకాశం ఎత్తు బిల్డింగ్ కట్టడం ద్వారా, చర్చిల పేరుతో వారి సామ్రాజ్యాలు నిర్మించుకోవడం ద్వారా మిగిలినటువంటి చర్చిల్ని వెక్కిరిస్తున్నారు, మిగిలినటువంటి చర్చిల్ని వెక్కిరిస్తున్నారు. మొదటి దర్శనం నుంచి ఐదవ దర్శనం వరకు దేవాలయాన్ని గురించి దేవుడు చెప్పాడు. దేవాలయం అయిపోయిన తర్వాత ఆరవ దర్శనంలో ధర్మశాస్త్రాన్ని గురించి వివరిస్తున్నాడు. మనం చర్చిలు కట్టుకుందే వాక్యాన్ని ప్రకటించడానికి, ఆ నీడలో సంఘాన్ని వాక్యంతో పోషించడానికి, బలపరచడానికి. చర్చిలు కట్టుకున్నాం కానీ లేఖనాలు ఎక్కడున్నాయి? బైబిల్ ఎక్కడుంది? బైబిల్ ప్రకటిస్తే ఎవరు రారని ఇక అన్ని కథలు, కల్పిత కథలు విను వారి చెవులను గిల్లడానికి క్రౌడ్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, క్రౌడ్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఒక స్టాండప్ కమీడియన్ లాగా. స్థలానికి ప్రాధాన్యత లేదు క్రైస్తవ్యంలో, కానీ స్థలాలకు ప్రాధాన్యత వచ్చింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం పెద్ద చర్చ ఉంది, అక్కడికి వెళ్దాం పెద్ద చర్చ ఉంది, అక్కడికి వెళ్దాం పెద్ద చర్చ ఉంది. మనం కదా సజీవమైన రాళ్ళు. మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారని మనల్ని కదా సజీవమైన రాళ్ళు అన్నాడు, మనల్ని కదా ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు. ఇది లేదు, రాళ్ళతో కట్టినటువంటి ఆ బిల్డింగ్లు చూపించి గొప్ప చర్చి, పెద్ద చర్చి, గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డుకి ఎక్కింది అనేటట్టుగా పూర్తిగా త్రోవ తప్పించారు, పూర్తిగా త్రోవ తప్పించారు. వాళ్ళు తప్పించడం ఏంటి? మనమే తప్పిపోయాం అంతే, బైబిల్ చదివితే కదా. దేవాలయం అయిపోయిన వెంటనే ధర్మశాస్త్రాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు జకర్యా ద్వారా. చర్చ్ మనం ఎందుకు కట్టుకున్నామంటే లేఖనాలను వివరించుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని,
లేఖనాల ద్వారా గణపరచడానికి మనం ప్రత్యేకమైన వ్యక్తులు అని మన ప్రత్యేకత మనం తెలుసుకోవడానికి లేఖనాలను చూసే అది చర్చ చేయవలసినటువంటి పని. ఈరోజు లేఖనాలు లేవు, చర్చలు ఉన్నాయి, లేఖనాలు లేవు. చర్చలు కట్టుకున్నారు చందా వేసి, వాళ్ళు ఇంత వీళ్ళు ఇంత వీళ్ళు ఇంత వేసి చందాలు వేసి చర్చి కట్టుకున్నారు తప్ప వాక్యం లేదు, వాక్యం వినాలని లేదు. ఏదో హైందవుల గుడి ఉంది, ఇస్లాం వాళ్ళకి ఆ నమాజ్ చేసుకునేటువంటి అవి ఉన్నాయి, మాకు కూడా చర్చిలు. అలా చర్చిలను మాత్రమే గౌరవించుకుంటున్నటువంటి, నిర్జీవమైనటువంటి బిల్డింగ్లు మాత్రమే గౌరవించుకుంటున్నటువంటి, లేఖనాలకి ప్రాధాన్యత ఇవ్వనటువంటి ప్రస్తుత క్రైస్తవ సమాజం. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, మొదటి దర్శనం నుంచి ఐదవ దర్శనం వరకు దేవాలయాన్ని గూర్చినటువంటి ఆ ప్రస్తావన అయిపోయింది. వెంటనే ధర్మశాస్త్రాన్ని గూర్చి దేవుడు ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు అని చర్చి కట్టుకున్నదే లేఖనాలు ప్రకటించడానికి, మరి లేఖనం లేకుండా చర్చ దేనికి అనేది మీకు అర్థం కావాలని నేను చెప్పి చెప్పాను. నేను మరలా తీర్చోడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడిను. నీకేం కనబడుతున్నదని అతను నన్ను అడుగగా నేను 20 మూరల నిడివి 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నది అంటనే దేవుడు దర్శనంలో జకర్యాకు ఏం చూపించాడు అంటే గాల్లో ఒక పెద్ద పుస్తకం ఎగిరిపోతూ ఉంది. 20 మూరల నిడివి 10 మూరల వెడల్పు అంటే చాలా పెద్ద పుస్తకం. ఇంతకీ దాంట్లో ఏముందంటే, అందుకు అతడు నాతో ఇట్లా నేను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. ఆ పుస్తకంలో ఏముందంట, శాపం. ఇది భూమి అంతటి మీదకి అంటే యూదుల భూమి అంతటి మీదకి అని, యూదులు కానటువంటి భూమి మీదకి అని కాదు, యూదుల భూమి అంతటి మీదకి, యూదులు ఎక్కడెక్కడ ఉన్నారు యూదులు అందరి మీదకి బయలువెళ్ళేటువంటి శాపం. ఎందుకంటే ధర్మశాస్త్రం అన్నది యూదులకు సంబంధించింది కదా, సువార్త అన్నది సర్వప్రపంచానికి సంబంధించింది, ధర్మశాస్త్రం అన్నది యూదులకు ఇస్రాయిల్కు మాత్రమే సంబంధించింది కదా. కాబట్టి భూమి అంతటి మీదకి అనగానే మొత్తం భూమి అని కాదు, భూమి అంతటి మీదకి అంటే ఈ సందర్భంలో యూదుల ప్రపంచం మీదకి, యూదుల ప్రపంచం మీదకి బయలువెళ్ళేటువంటి శాపం. ఏం శాపం? ఇంతవరకు మనం చూసుకున్నాం కదా ద్వితీయోపదేశ కాండంలో రకరకాల శాపాలు దేవుడు ప్రకటించినప్పుడు అందరూ ఆమెన్ ఆమెన్ అన్నారు కదా, యూదుల పితరులు. కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని మీరారు, మీ మీదకి ఈ శాపాలన్నీ నేను బయలుదేరజేస్తున్నాను అని దేవుడు చూపెడుతున్నాడు. ఎలా? చిన్న ప్రకటన కాదు, చాలా పెద్ద ప్రకటన, పెద్ద ప్రకటన. అందుకు అతడు నాతో ఇట్లా నేను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు, రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు. ఆ పుస్తకానికి ఒకవైపు దొంగిలించే వారికి శాపాలు, ఇంకోవైపు అప్రమాణికులకి శాపాలు గురించి వ్రాయబడింది. ఈ దొంగలు కానీ అప్రమాణికులు కానీ కొట్టివేయబడతారు. అప్రమాణికులు అంటే ఆ రోజు సేనా పర్వతం దగ్గర ప్రమాణం చేశారు, ఆ రక్త నిబంధన మీద ప్రమాణం చేశారు, దేవునితో ప్రమాణం చేశారు, మాట ఇచ్చారు, అదే కదా ప్రమాణం అంటే. అప్రమాణికులంతా కొట్టివేయబడతారు, దొంగలించే వాళ్ళు కొట్టివేయబడతారు. దీనికి సంబంధించినటువంటి వివరణ నేను కానుకలు ఎందుకు ఇవ్వాలనేటువంటి వీడియోలో చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఇది ఇంకో యాంగిల్, అంటే ఇంకొంచెం డీప్గా వెళ్తున్నాం మనం. ద్వితీయోపదేశ కాండంలో లేదా ధర్మశాస్త్రంలో దేవుడు తాను ఏ ఏ శాపాలను ప్రకటించాడు, ఆ శాపాలన్నింటినీ ప్రతి యూదుడు ప్రతి ఇస్రాయేలుడు చూసేటట్టుగా అందరికి కనిపించేటట్టుగా చాలా పెద్ద పుస్తకాన్ని బయలుదేరి చేస్తున్నాడు. అంటే వారి జ్ఞాపకానికి తెస్తున్నాడు, అంటే వాక్యాన్ని బట్టి, తన లేఖనాలను బట్టి, ఆల్రెడీ మోషే ద్వారా ప్రకటించినటువంటి లేఖనాలను బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యాలను బట్టి జడ్జిమెంట్ తీర్పు తీరుస్తున్నాడు యూదయ జాతికి. దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడు? ప్రస్తుతానికి క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అంటే, నేను చనిపోయిన తర్వాత అక్కడ ఒక కోర్ట్ రూమ్ ఉంటుంది, ఇటువైపు నేను నిలబడి ఉంటాను, అటువైపు ఇంకొక నిలబడి ఉంటారు, దేవుడు వస్తాడు, అప్పుడు అది ఎందుకు ఇలా చేస్తావు, ఇది ఎందుకు ఇలా చేస్తావు, ఇలా అడుగుతాడు. అలా చాలా వాదోపవాదాల తర్వాత నేను దోషిని అని తీర్పు తీర్చబడితే అప్పుడు నరకం వెళ్తాను, లేకపోతే నేను చెప్పుకుంటాను నేను అప్పుడు ఎందుకు అలా చేశానంటే, ఎందుకు ఇలా చేశానంటే అనేటట్టుగా ఊహించుకుంటున్నారు. కాదు, దేవుని వాక్యమే మనకు తీర్పు తీర్చేది. మరి తమాషగా చెప్పించాడా మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని? దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రతి మాట తీర్పే, ప్రతి మాట తీర్పే, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం చేస్తే తీర్పు, శాపము, నాశనము. ఇంక ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలన్నా? ఇప్పుడు నేను దొంగతనం చేసి చచ్చాననుకో, జాన్ పౌల్ ఎక్కడికి వెళ్ళుంటాడు అని ప్రశ్నార్థకం అక్కర్లే, ఏమో మనకు తెలియదు దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అని సందిగ్ధంలో పడాల్సిన అక్కర్లే. నేను దొంగని, దొంగలు ఎక్కడికి వెళ్తారు?
దొంగలు దోచుకునే వాళ్ళు మోసగాండ్రు వ్యభిచారులు అంతా నరకానికి వెళ్తారు, మోసపోకండి, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని పౌలు చెప్తాడు కదా. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి తన లేఖనాలను బట్టి, తన ఆజ్ఞలను బట్టి యూదులకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. జడ్జిమెంట్ బుక్ అది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? జడ్జిమెంట్, దేవుడు తీర్పు అది. ఒక్కసారి దేవుడు ఒక విషయాన్ని ఆజ్ఞ జారీ చేశాడు అంటే దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నాశనమే. ఆలోచించాల్సిన అక్కర్లే. ఈరోజు చర్చిల్లో ఎన్ని అక్రమాలు, ఎన్ని అవినీతి కార్యక్రమాలు, పాస్టర్గా పిలువబడుతున్న వాళ్ళు, పెద్దలుగా పిలువబడుతున్న వాళ్ళు ఎన్ని దారుణాలు చేస్తున్నారో తెలుసా? కానీ విశ్వాసులు అంటున్నారు మనకెందుకు అదంతా, దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఆల్రెడీ చూసుకున్నాడు. ఇదిగో బైబుల్ మన చేతికి ఇచ్చాడు. ఈ బైబుల్లో ఉన్న లేఖనానికి వ్యతిరేకంగా ఉంటే వాడు దోషే, శాపగ్రస్తుడు. ప్రత్యేకంగా ఆలోచించేదేముంది? ఏమో మనకేం తెలుసు, దేవుడికి తెలుసులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు ఎలా తీర్పు తీస్తాడు ఏమో. బైబుల్ లేకపోతే, బైబుల్లో దేవుని ఉద్దేశం లేకపోతే అప్పుడు మనం సందిగ్ధంలో పడతాం. ఏమో మనకెందుకు, మనకెలా తెలుసు, ఎవరు చూశారు అని. దేవుడు స్పష్టంగా చెప్పిన తర్వాత తేడాలు వస్తే వాక్యానికి, వాడు నరకమే. రెండో ఆలోచన లేదు ఇందులో. 20 మూరల నిడివి 10 మూరల వెడల్పుతో కలిగినటువంటి ఆ పుస్తకాన్ని అంత స్పష్టంగా దొంగలకి, అప్రమాణికులకి, అందరికి కనిపించేటట్టుగా తిప్పుతున్నాడు యూదయ దేశం మీద, ఇస్రాయేల్ దేశం మీద. తాను మోషే ద్వారా సెలవిచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఇస్రాయేల్ జాతిని తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను నాశనం చేయను. తీర్పు గ్రంథాన్ని, ఆ శాపాలతో నిండినటువంటి ఆ పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని దేవుడే బయలుదేరి చేస్తున్నాడు. నేను ముందు చెప్పాను కదా విలాపవాక్యంలో భక్తుడు అంటాడు, మహోన్నతుడైన దేవుని నోట నుండి మేలును కీడును బయలు వెలుచున్నవి కదా. దేవుని నోట నుండి ఎంతసేపు మేలులే వస్తాయి అని భ్రమలోకి తీసుకొచ్చారు చాలామంది. కాదు, కీడు కూడా వస్తుంది. ఆయన మాట వినకపోతే కీడు కూడా ఆయన వెల్లడి చేస్తాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే నీతిమంతులుగా, ఉచితంగా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడతారు, మీకు రక్షణ అనుగ్రహించబడుతుంది అని చెప్పండి, సువార్త చెప్పండి. నమ్మి బాప్తీసం పొందితే రక్షింపబడతాడు, నమ్మకపోతే నరకం, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పండి. సువార్త అంటే రెండు ఉంటాయి, దానికి విధేయత చూపెడితే రక్షణ, అవిధేయత చూపెడితే నిత్యనాశనం, శిక్ష. ఈరోజు వింటున్న వారికి శాపాలు నచ్చటం లే, కీడు నచ్చటం లే, దేవుడు శిక్షిస్తాడని అసలు నచ్చటం లే. అదేంటి, దేవుడు ప్రేమమయుడు కదా. ప్రేమ అన్నప్పుడు దాని వెనకాల ఇంకో పదం ఉంది, ద్వేషం అనే. మీకు అర్థం కాలేదు కదా. నేను నా కొడుకుని ప్రేమిస్తున్నాను అన్నాను అనుకోండి, నా కొడుకుకి అపకారం చేసేవాడిని నేను ద్వేషిస్తాను అని. నేను నా కొడుకుని ప్రేమిస్తున్నాను అంటే నేను లవింగ్ ఫాదర్నే, ప్రేమ కలిగిన తండ్రినే. అదే సమయంలో నేను ప్రేమించే కొడుకు విషయంలో కీడు తలపెట్టాలనుకున్న ఎవరిని కూడా నేను ఉపేక్షించను, వారి విషయంలో ద్వేషం చూపెడతాను అని. ప్రేమ అనేది ఒక వైపు అయితే నాణ్యానికి, ద్వేషం అనేది రెండో వైపు. అలాగే దేవుడు ప్రేమాస్వరూపు అన్నప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు ప్రేమ చూపెడతాడు, ఆయన మాటలకు తిరగబడినప్పుడు ద్వేషాన్ని చూపెడతాడు. దేవుడు నీతిని ప్రేమిస్తాడు, అవినీతిని ద్వేషిస్తాడు. దేవుడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు, దేవుడు అపరిశుద్ధతను ద్వేషిస్తాడు. దేవుడు తన మాటలకు లోబడే వారిని ప్రేమిస్తాడు, దేవుడు తన మాటలకి అవిధేయత చూపించేవారిని ద్వేషిస్తాడు. కాబట్టి ఒకే వైపు తీసుకోకూడదు. నేనే దాన్ని బయలుదేరి చేస్తున్నాను, ఆ పుస్తకాన్ని, శాపాలతో కూడినటువంటి పుస్తకాన్ని. అది దొంగల ఇండ్లలోకి, అప్రమాణికుల ఇండ్లకు దూరి వారి ఇండ్లను నాశనం చేస్తుంది అని చెప్తున్నాడు. మరి అదే కదా ఇస్రాయేళ్ళు ఏబాల్ కొండ దగ్గర ఆమెన్ ఆమెన్ అని అన్నిటికీ ఇది జరుగునుగాక అని ఒప్పుకున్నారు కదా వీరి పితరులు. మేము భవిష్యత్తులో ఇలా ప్రవర్తించాం, ప్రవర్తిస్తే మేము శాపగ్రస్తులు అని వీళ్ళే ఒప్పుకున్నారు కదా. కాబట్టి వాటిని జ్ఞాపకానికి తెస్తూ, ఆ మాటలు జ్ఞాపకానికి తెస్తూ అందరి మీదకి, అందరికి కనిపించేటట్టుగా యూదయ దేశం మీద, ఇస్రాయేల్ దేశం మీద దేవుడు తన వాక్కుని సంచరింపజేస్తున్నాడు. మీరు శాపగ్రస్తులు, నా ఆజ్ఞలకు అవిధేయులుగా బ్రతికారని అందరికీ జ్ఞాపకానికి తెస్తున్నాడు తన వాక్యాన్ని. ఈ దర్శనం యొక్క భావం ఏంటంటే, మీరు దేవాలయాన్ని కట్టుకున్నారని పరిశుద్ధులమైపోయాం అని మీరు సంబరపడకండి. దేవుని ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను అతిక్రమించారు, ఇప్పుడే మారు మనసు పొందితే మంచిది.
ఒకవేళ మారు మనసు పొందకపోతే, దేవుని తట్టు మీరు తిరగకపోతే, మీరు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా, ఎంత బలమైన ఇల్లు కట్టుకున్నా, ఎంత సుందరంగా శృంగారించుకున్నటువంటి ఇండ్లు కూడా కూలిపోతాయి, నాశనం అవుతాయి. ఎందుకంటే మీ పితరులు ఆ రోజు ఆమెన్ ఆమెన్ అని అన్ని శాపాలని తమకు ఆపాదించుకున్నారు. కాబట్టి దొంగలంతా పశ్చాత్తాపడండి, అప్రమాణికులంతా పశ్చాత్తాపడండి. ఇదిగో దేవుని వాక్యం బయలువెళ్తుంది కదా, దేవుని ధర్మశాస్త్రం దగ్గరికి రండి, దేవుని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి శాపాల దగ్గరికి రండి, వాటిని చదవండి, ఎక్కడెక్కడ తప్పిపోయారు ఒప్పుకోండి, క్షమాపణ వేడండి. మీరు దేవుని తట్టు తిరిగితే దేవుడు మీ తట్టు తిరుగుతాడు. ఒకవేళ కాదంటే మీ ఇండ్లు కూలిపోతాయి, మీ జీవితాలు నాశనం అవుతాయి. అంటే దేవాలయాన్ని కట్టుకున్నాం కదా, మా చేత దేవుడు దేవాలయాన్ని కట్టించుకున్నాడు కదా, దేవాలయాన్ని కట్టే విషయంలో మిగిలినటువంటి రాజ్యాలన్నీ మాకు సపోర్ట్ చేసేట్టుగా చేశాడు కదా, ఇక మాకేంటి, మేము పరిశుద్ధులమి అని భ్రమపడకండి. ఒక్కొక్కడు వ్యక్తిగతంగా ఎక్కడెక్కడ దేవుడి విషయంలో అప్రమాణంగా ప్రవర్తించాడో, ఎక్కడెక్కడ దొంగతనంగా ప్రవర్తించాడో, ఆ దేవుని వాక్యాలని చూసి మీకు మీరు పశ్చాత్తాపడండి, దేవుని తట్టు తిరగండి, మీరు బ్రతుకుతారు. ఒకవేళ మాకు దేవాలయం ఉందని గతంలో యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం మీరు చూస్తే, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం అని ఈ మోసకరమైన మాటలను ఆధారం చేసుకోకండి అని అంటాడు కదా. యెహోవా ఆలయానికి వస్తారు, బలి అర్పిస్తారు, బయటకు వెళ్తారు, ఇంకో దేవుడికి బలి అర్పిస్తాడు. ఇలాంటి ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు కదా మీ పితరులు. అందుకని దేవాలయం కూలిపోయింది, మరలా దేవాలయం కట్టబడింది. ఇది యెహోవా ఆలయం కదా, మేము యెహోవా ప్రజలం కదా అని మోసపోకండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడు పరీక్షించుకోండి. దేశమంతటి మీదకి ధర్మశాస్త్రం బయలు వెళ్ళింది, ప్రతి దొంగని ప్రతి అప్రమాణికుణ్ణి కొట్టివేస్తుంది, వారి ఇండ్లను నాశనం చేస్తుంది. ఇంకా నాశనం రాకముందే, ఇంకా యెహోవా తీర్పు తీర్చకముందే తన లేఖనాన్ని బట్టి ఇప్పుడే దేవుడి వైపు తిరగండి అని ఈ దర్శనం ద్వారా జకర్యా యూదులతో మాట్లాడుతున్నాడు. దేవాలయాన్ని ఇంతవరకు నిర్మించుకున్నారు, రాళ్లతోనూ దూలాలతోనూ రకరకాల పదార్థాలతో నిర్జీవ వస్తువులతో నిర్మించుకున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి యోధయ జాతిని నిర్మిస్తున్నాడు జకర్యా. దేవుని శాపం రాకముందే దేవుని వైపు తిరగండి, పశ్చాత్తాపడండి అని చెప్పడం ద్వారా, ఈ ఎగిరేటువంటి పుస్తకాన్ని గూర్చినటువంటి దర్శనం ద్వారా జకర్యా యూదయ జాతిని, ఇస్రాయేల్ జాతిని ధర్మశాస్త్రానికి లోబడ చేస్తున్నాడు. ధర్మశాస్త్రంతో యూదయ జాతిని కడుతున్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో ఒక విషయం చూపెడతాను. అప్పుడు మరి ఒక దూతను చూచితని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషను మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశం మధ్యమున ఎగురుచుండెను. పోలిక సరిపోయిందా? జకర్యా గ్రంథంలో 20 మూరల నిడివి 10 మూరల వెడల్పుతో ఉన్నటువంటి పెద్ద గ్రంథం ఒకటి దేవుడు బయలుదేరి చేశాడు కదా, ఆకాశం ఎగురుతుంది కదా అందరూ చూసేటట్టుగా. ప్రకటన గ్రంథంలో అప్పుడు మరి ఒక దూతను చూచితని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. జకర్యా గ్రంథంలో శాపాలతో కూడినటువంటి పుస్తకం బయలువెళ్తుంది, అయితే ప్రకటన గ్రంథంలో దేవుడు తన దూతలకు ఏమిచ్చాడు అంటే నిత్య సువార్తని ఇచ్చి, సువార్త అంటే శుభవార్తనిచ్చి, ఆకాశ మధ్యమున అంటే ఆకాశంలో అందరికీ ప్రతి ప్రజకి ప్రతి ప్రాంతానికి ప్రతి దేశానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి వ్యక్తికి వినబడేటట్టుగా నిత్య సువార్తని దేవదూతలకు ఇచ్చి ప్రకటించవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు. జకర్యా గ్రంథంలో శాపం, క్రొత్త నిబంధనలో సువార్త. శాపానికి సువార్తకి తేడా లేదు. శాపం అంటే మనల్ని నాశనం చేసేది, మీరు దేవుడి మాటకు తిరగబడ్డారు కాబట్టి, అవిధేయత చూపించారు కాబట్టి మీరు నాశనం, మీ ఇల్లు నాశనం. అది జకర్యా గ్రంథంలో దర్శనం, ఆ పుస్తకాన్ని గురించినటువంటి సారం. క్రొత్త నిబంధనలో సువార్త. సువార్త అంటే ఓకే, ఇంతవరకు మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేసినటువంటి దోషాలు, మీ అతిక్రమాలు, అవిధేయత, మీ సమస్త పాపాలు నాకు తెలుసు, మీరు దోషులే, మీరు పాపులే, అయితే మీకు నేను శాపాన్ని ప్రకటించటంలే, సువార్తను ప్రకటింపజేస్తున్నా, శుభవార్త చెప్తున్నా. ఇదేంటి, నీతిమంతులకు శుభవార్త అంటే అర్థం ఉంది కానీ పాపాత్ములకు శుభవార్త ఏంటి? శుభవార్త ఏంటంటే మీరు ఇప్పుడే పశ్చాత్తాపడి, నేను ప్రపంచం అంతటి కొరకు నా ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలువరి సిలువలో బలించాను కదా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరకు వచ్చి మీ ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీరు మారు మనసు పొందితే మిమ్మల్ని మహింపరుస్తాను, మీ దోషాలు ఒప్పుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మీరు సదాకాలం నాతో ఉండేటువంటి అవకాశాన్ని ఇస్తాను, మీరు పశ్చాత్తాపడితే
మీ పాపాలన్నింటినీ క్షమిస్తాను, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం నా కొరకే చిందించబడింది అని మీరు ఒప్పుకుంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నిష్కలంకమైన రక్తంలో మీ ప్రతి పాపాన్ని కడిగి మిమ్మల్ని శుద్ధీకరిస్తాను. ఇది సువార్త, శుభవార్త పాపులకి. జకర్య గ్రంథంలో శాపాలతో కూడినటువంటి గ్రంథం బయలువెళ్తే యూదా దేశం మీద కొత్త నిబంధనలో నిత్య సువార్తను తీసుకుని ప్రపంచం అంతటి మీదకి, దీన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే, ఎక్కడ మానవుడు అని పిలువబడేవాడు ఉన్నాడో ప్రతి మానవుడికి నేను ఆ వ్యక్తి కోసం ప్రాణం పెట్టానని తెలియాలి. వాడు మనసులో ఉండొచ్చు, లేకపోతే వయసులో ఉండొచ్చు, లేకపోతే చిన్నపిల్లాడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, పెళ్ళి కావచ్చు, పెళ్ళి అవ్వచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేకపోవచ్చు, చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, ఎవడైనా సరే ప్రతి మానవుడికి, సర్వలోకానికి సర్వ సృష్టికి అంటే ప్రతి మానవుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరించకపోతే నష్టం ఏంటి అనే విషయం తెలియాలి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందితే రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. ఇది సువార్త. సువార్త అంటే శుభవార్త. ఎవరైతే అవును నేను పాపినే కదా, నేను చేసిన పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిరలో వేలాడుతున్నాడే, అలాంటి శిక్షే కదా నాకు రావాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా స్థానాన్ని తీసుకుని ఆయన శిరలో ప్రాణం పెట్టాడు, ఇప్పుడు నేను నా పాపాలు ఒప్పుకుంటా ఆయన పాదముల చేత ప్రభువా నేను పాపిని అని ఎవడైతే పశ్చాత్తాపడుతూ వస్తాడో వారు రక్షించబడతాడు, వాడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ శుభవార్త. శుభవార్త ఎవడైతే పాపంలో కొనసాగాలనుకుంటాడు వాడికి అది శాపం. జకర్యాతో దేవుడు శాపాన్ని చూపించాడు ఆ ఎగిరిపోతున్నటువంటి పుస్తకం రూపంలో. అది ఎవరిని కనికరించదు, దొంగల ఇళ్లలోనూ అప్రమాణికుల ఇళ్లలోనూ దూరి వారిని నాశనం చేస్తుంది, కానీ సువార్త సంస్కరిస్తుంది, నూతన సృష్టిగా చేస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి సారూప్యతలకు మనల్ని ఎదిగింపజేస్తుంది, పరిశుద్ధాత్మదేవుని మనకు అనుగ్రహించి పరిశుద్ధమైన లోకంలో సదాకాలం ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఉండేటువంటి అవకాశాన్ని సువార్త కలిగిస్తుంది. యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవడైనా సరే, అనాగరికుడైనా నాగరికుడైనా ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను అంగీకరిస్తే ఆ వ్యక్తిని రక్షించడానికి శక్తి కలిగింది సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కదా, నశించుతున్న వారికి సిలువును గుర్చిన సమాచారం వెర్రితనం కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అని. ఒకే సిలువ, కొంతమందికి వెర్రితనం కానీ ఇంకొంతమందికి దేవుని శక్తి గాను. దేవుని శక్తి కాదా? 2011 ముందు ఎన్ని పాపాలు కూరుకుపోయానో, అన్ని పాపాలు చేసినటువంటి నేను నరకానికి వెళ్ళాలి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ, నువ్వు పాపివే అయితే నీ పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్నాడు సిలువలో, భరించండి నీ పాపాన్ని ఆయన, దేవుని ఉగ్రతని సహించండి నీకోసం ఆయన, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన నిన్ను ఉచితంగా రక్షిస్తాడు. ఈ శుభవార్త ఒకప్పుడు అంతటి పాపంలో నన్ను ఈరోజు దేవుడి కోసం బ్రతికే వ్యక్తిగా మార్చిందంటే శుభవార్త కాదా? జకర్యాతో దేవుడు శాపాన్ని ప్రకటిస్తే యూదుల మీదకి, కొత్త నిబంధనలో తన దూతల ద్వారా మధ్యాకాశాన దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా ఈ మాట నీ దగ్గరకు వచ్చింది కదా, మధ్యాకాశం ద్వారానే కదా సువార్త వచ్చింది, శాటిలైట్స్ ద్వారా ఈరోజు సర్వ ప్రపంచంలో అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి వారికి కూడా సువార్త అందుతూ ఉంది ఇంటర్నెట్ ద్వారా. అంటే పోలుస్తున్నా మీకు అర్థం కావడానికి, తన దూతల ద్వారా సువార్తను పంపించాడు ప్రపంచానికి కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా. తన దూతలు క్రైస్తవ హతసాక్షులు కావచ్చు, క్రైస్తవ మిషనరీలు కావచ్చు, లేకపోతే నీవు కావచ్చు, నేను కావచ్చు, ఈరోజు సర్వ ప్రపంచానికి రకరకాల విధానాల్లో సువార్త వెళ్తుంది. సువార్త అంటే శుభవార్త వెళ్తుంది. ఎవరికి శుభవార్త? పాపులకి. ఏమని శుభవార్త? మీరు పాపులే కాదనలే, కానీ మీరు పశ్చాత్తాపడితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం మీకోసమని ఒప్పుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడని మీరు ఒప్పుకుంటే, దేవాదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా మీకోసమే వచ్చాడని మీరు ఒప్పుకుంటే, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే, ఆయనను మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తీసం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే ఉచితమైన రక్షణ, ఉచితమైన పరిశుద్ధత, ఉచితమైన నీతిమంతులకు మీరు తీర్చబడతారు. ఇది శుభవార్త. జకర్య శాపాన్ని ప్రకటిస్తే యూదులకి,
ధర్మశాస్త్రం శాపాన్ని ప్రకటిస్తే యూదులకి, దొంగలు అప్రమాణికులు నాశనాన్ని ప్రకటిస్తే, క్రొత్త నిబంధన గత 2000 సంవత్సరాలుగా ఎంతమంది దూతలు ఉపయోగపడ్డారో, 2011లో ప్రభువైన యేసుక్రీస్తు వారు నా సొంత రక్షకుడిని అంగీకరించడానికి ఈ 2000 సంవత్సరాలుగా ఎంతమంది దూతలను ఆయన ఎన్ని విధాలుగా వాడుకున్నాడో, ఎక్కడో యెరూషలేములో ప్రారంభమైన సువార్త ప్రకటన విస్ఫోటనం భారతదేశంలో నా దగ్గరికి రావడం ఏంటి, నా ఇంటికి రావడం ఏంటి, నా చెవులు వినబడడం ఏంటి, నా రాతి హృదయాన్ని దేవుడు మార్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసమే ప్రాణం పెట్టాడని నేను అంగీకరించడం ఏంటి, నా హృదయాన్ని మెత్తనపరచడం ఏంటి, నాకు తన పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహించి నన్ను నూతన సృష్టిగా చేయడం ఏంటి, నూతన వ్యక్తిగా చేయడం ఏంటి, ఒకప్పుడు పాపానికి పరుగులు ఎత్తిన నేను ఈరోజు సువార్తను పట్టుకుని ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు అని ఎలుగెత్తి ప్రకటించడానికి ఆయన నన్ను ఎన్నుకున్న విధానం ఏంటి అర్థమైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. యూదులకి ధర్మశాస్త్రం శాపాన్ని ప్రకటిస్తే, సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త శుభవార్త ప్రకటించాడు, పాపినైనా నా చెవిలో నా జీవితంలో ఇంత ఆశీర్వాదానికి నన్ను పాత్రునిగా చేశాడు. నిన్ను కూడా జకర్యాకు దేవుడు ఇచ్చినటువంటి 6వ దర్శనం క్రొత్త నిబంధనలో దాని అన్వయింపు మీకు అర్థమైందని నేను భావిస్తున్నా. ఒకవేళ మీరు ఇంకా పాపంలో కొనసాగుతున్నారా, మీకు శుభవార్త ఏంటంటే మీ పాపాన్ని విడిచిపెట్టండి, మారుమనసు పొందండి, పశ్చాత్తాపడండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది పాపులకి శుభవార్త. పాపంలో కొనసాగితే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువే నీకు శాపం.